హాయ్, హలో, వెల్కమ్ టు బీజిఎం క్రియేషన్స్. నేను మీ తులసిని. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని రేణుగుంట మండలం కరకంబాడి గ్రామంలో ఉన్నటువంటి మల్లిమడుగు రిజర్వాయర్ గురించి మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఈ రిజర్వాయర్ అనేది కరకంబాడి నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. సో ఈ రిజర్వాయర్ గురించి విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ ఒక హెచ్చరిక బోర్డు పెట్టినారు. సో మీరు చూసినట్లయితే గమనించవచ్చు. ఓకేనా? సో దీనికి ఒక ఫెంచింగ్ అనేది వేసినారు. సో రెండు డ్యాముల్లో మొదటి డ్యామ్ ఇదేనండి. సో మీరు చూస్తున్నారు ఇలా చాలా ఓల్డ్ అయిపోయింది అది. ఓకేనా? సో ఇది రిజర్వాయర్. ఈ డ్యామ్కి ఇటు సైడ్ వచ్చిందే మనకు గేట్లు ఉంటాయి. సో ఆ గేట్లు కూడా ఆ చివరిలో ఉంటాయి, చూపిస్తాను అవి కూడా. ఇప్పుడు మీ రిజర్వాయర్ వ్యూ చూస్తున్నారు. సో ఇది ఈ రిజర్వాయర్ అనేది 740 ఎకరాల్లో ఇది ఉంటుంది. మొత్తం ఇది ఎంత నీరు అందిస్తుందంటే 4 TMC FT ఇంత వాటర్ అయితే ఇది అందిస్తూ ఉంది. ఇప్పుడు మనము ఈ బ్రిడ్జి మీద ఉన్నటువంటి గేట్ల వద్దకు వెళ్దాము. మొత్తం 14 గేట్లు ఉంటాయి ఈ రిజర్వాయర్కి. సో మొదటి డ్యామ్లో ఉన్నటువంటి గేట్లు మనము చూద్దాం. సో ఇదేనండి వాటర్ ఫ్లో. ఇది డ్యాము, ఇది వచ్చింది గేట్లు. సో ఇక్కడ వచ్చింది, అక్కడ ఒక మార్క్ అనేది ఉంటుంది. సో అక్కడ జూమ్ చేస్తే కనిపించవచ్చు. సో అక్కడ కనపడుతుంది మార్క్. సో ఆ మార్క్ దగ్గరకు వచ్చిందంటే వాటర్ ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గేట్లు ఎత్తేస్తారన్నమాట. ఇదంతా వాటర్ అండి. సో ఈ 740 ఎకరాల్లో ఈ యొక్క వాటర్ అనేది ఇప్పుడు నిండుకుండలాగా మొత్తం ఆక్యుపై చేసి ఉండదు అన్నమాట. సో ఈ యొక్క బ్రిడ్జ్ నుంచి కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల వరకు మొత్తం వాటర్ అన్నమాట. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్కి ఇవతల సైడు ఇక్కడ ఒక నీటిలో మునగడం ప్రమాదకరము, జిఎన్ఎస్ఎస్ అధికారులు అనే ఒక హెచ్చరిక కూడా ఇక్కడ మనకు జారీ చేశారు. మనం ఇటు సైడ్ నుంచి చూస్తే మనకు ఆ గేట్లు ఎత్తేసినప్పుడు వాటర్ ఫ్లో అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది స్టార్టింగ్ పాయింట్.
ప్రీవియస్లీ బాగా ఉండేది, ఇక్కడ మట్టితో కప్పబడి రోడ్డు లాగా ఉండేది. అవతల చివరి నుంచి యువతల గట్ట వైపు బైక్స్ ప్రయాణం చేస్తూ ఉండేటివి. ఈ యొక్క వర్షాల కారణంగా మొత్తం అదంతా కొట్టుకుపోయింది. చూస్తున్నారు కదా వ్యూ, ఇదండి మొదటి గేట్లో ఉన్నటువంటి మీరు చూస్తున్నటువంటి వాటర్ ఫ్లో ఇది. ఇప్పుడు మనం రెండవ గేట్ వద్దకి వెళ్దాం. ఇక్కడ ఒక తూమ్ కూడా ఉంది, అది మీరు గమనించగలరు. మనం ఇప్పుడు తూమ్ దగ్గరికి వచ్చాము. సో ఇది కూడా దీని ద్వారా మనకు వాటర్ అనేది అవతలకి సప్లై అవుతుంది. ఆ వాటర్ను రైతులు ఉపయోగించుకుంటారు. ఈ తూమ్ దగ్గర ఉన్నటువంటి వ్యూ ఇది. ఓకేనండి, మనము రెండో డ్యామ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మీరు వ్యూ చూడొచ్చు. సో ఈ రెండో డ్యామ్ దగ్గర నుంచి మనము ఈ రెండో డ్యామ్ యొక్క వ్యూ చూడొచ్చు. సో వాటర్ ఫుల్గా నిండి ఉండాలి. ఈ డ్యామ్ మధ్యలో ఇక్కడ మట్టి ఉండదు, ఏముండదు. అక్కడ వచ్చింది ఒక చెట్టు అనేది ఉంటుంది. ఈ చెట్టు అనేది మామూలుగా వర్షం పడినప్పుడు మాత్రమే ఇది ఇక్కడ అంటే ఇక్కడ బతుకుతుంది. తర్వాత ఈ డ్యామ్ ఎండిపో ఈ డ్యామ్లో ఉన్న వాటర్ అంతా ఖాళీ అయిన తర్వాత ఆ చెట్టు చనిపోతుంది అన్నమాట. సో ఈ చెట్టు కూడా ఇక్కడ మీరు గమనించగలరు. డ్యామ్కి రెండో సైడ్ వ్యూ చూసినట్టయితే సో ఇవి ఒక 8 గేట్లు ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ డ్యామ్లో వచ్చింది మనము 6 గేట్లు చూసినాం, ఇక్కడ వచ్చింది 8 గేట్లు ఉంటాయి. సో ఈ విధంగా అన్నమాట. ఇక్కడ మొత్తం 8 గేట్లు ఉంటే అందులో 6 గేట్లు ఓపెన్ చేశారండి. సో కొన్నిట్లో ఫోర్స్గా వాటర్ వస్తుంది, కొన్నిట్లో స్లోగా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంది. అది కూడా మీరు గమనించగలరు ఇక్కడ. ఇక్కడ స్లోగా వస్తుంది. ఈ
ఇక్కడ స్పీడ్గా వస్తున్నాయి. వాటర్ కూడా చాలా ప్యూరిఫైడ్గా ఉంది, డైరెక్ట్ కొండల నుంచి వస్తుందండి వాటర్ ఇది. సో ఇప్పుడు మనము ఇక్కడ న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఓకేనండి, ఇదేనండి న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి డ్యాము. చూస్తారుగా, ఇక్కడ గమనించగలరా మీరు ఈ కమ్ములన్నీ, అది వచ్చింది మనము ఇది అది అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి డ్యామ్ వచ్చింది, మనము ఇంతకుముందు విజిట్ చేసినటువంటి డ్యాము, సెకండ్ డ్యామ్ అది. ఇది వచ్చింది థర్డ్ డ్యాము, ఇది కూడా అసంపూర్ణంగా ఉన్నది. సో ఇక్కడ వాటర్ ఫ్లో అయితే చాలా బాగా ఉంది. సో ఈ వాటర్ ఫ్లోని మీరు గమనించగలరు. సో ఇక్కడి నుంచి వాటర్ అనేది ఫ్లో అయ్యి అక్కడ డ్యామ్ నుంచి, ఇంతకుముందు మనం వెళ్ళాం కదా అక్కడి నుంచి, ఈ వాటర్ అంతా వచ్చి ఇలాగ ఫ్లో అయ్యి వచ్చి వచ్చి ఇక్కడ పడిపోతుందన్నమాట. సో ఇక్కడ ఫ్లో అయ్యి డైరెక్ట్గా మనకు పెద్ద కాలంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట వాటర్ అంతా. మొత్తం రాళ్ళు కనిపిస్తున్నాయి కదండి మీకు, కొద్దిగా జూమ్ చేస్తాను చూడండి. ఈ యొక్క ఫ్లో వల్ల వాటర్ మొత్తం అదంతా భూమి అంతా కూడా రాళ్ళన్నీ బయటకు వచ్చేసాయి, అది కూడా మీరు క్లియర్గా గమనించగలరు. సో ఇదండి, మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను మీరు సపోర్ట్ చేస్తారని ఆశించగలను. థ్యాంక్ యూ.